అర్హత ఉన్న ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు చేర్పించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డితో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమావేశమై మండలాల వారీగా సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల పనితీరుతో పాటు సీడాప్ కింద అమలు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు సాధించిన ప్రగతిపై పీడీ సాంబశివారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. అర్హత కలిగిన ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల చేత దరఖాస్తు చేయడంతో పాటు సీడాప్ వారి సహకారంతో చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేసి గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిపిఎంలు, ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. అందులో 2,286 మందికి డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేశాను. 2,271 మందికి లోన్ శాంక్షన్స్ పూర్తి చేయడం జరిగింది. అందులో 2,199 గ్రౌండ్ చేశాము. ఇంకా 72 బ్యాలెన్స్ టు బి గ్రౌండెడ్ ఉన్నాయి. అండ్ టార్గెట్ కూడా ఇంకొక 100 ఉంది. సో దయచేసి అందరూ కూడా ఈ బ్యాలెన్స్ టార్గెట్ ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో బీమాకు సంబంధించి సమర్ కూడా ఎల్ఏ గారితోనూ నాతోనూ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మనం ఈ మంత్ ఎండింగ్కి ఎస్ఎస్జీ గ్రూప్ లో ఉన్నటువంటి అర్హులైన ప్రతి సభ్యురాలని కూడా వాళ్ళ యొక్క అర్హతను బట్టి పీఎంజేజేబీవైలో కానీ పీఎంఎస్బీవైలో కానీ ఎన్రోల్ చేయించాల్సిందిగా మాకు ఆదేశాలు ఇస్తున్నారు సార్. దీనికి సంబంధించి ముఖ్యంగా పీఎంఎస్బీవైలో కేవలం 20 రూపాయలు ప్రీమియం కడితే వాళ్ళకి బీమా కవరేజ్ వస్తుంది. కాబట్టి మనకు అందులో 70 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి అందరు మెంబర్స్ ని ఎస్బీవైలో కవర్ చేయాల్సింది కాదు. ఎవరికైతే 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటుందో వాళ్ళని జీవన్ జ్యోతి బీమా యోజనలో కవర్ చేయాల్సిందిగా మేము వీళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ డిఆర్డీఏ అనేది ఎంత ఇంపార్టెంట్ అని నాకు ప్రస్తుతానికి 39,062 సంఘాలు కాను 4,601,652 మంది ఉన్నారు. సో దీంట్లో ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ మీకు ఎస్టీ సంఘాలు ఉన్నాయి కదా, ఎస్ఎస్జీస్ 2438 2536 ఉన్నాయి. అండ్ ఎస్సీస్ వచ్చేసి 9740 99,000. సో దీంట్లో యూ డూ అన్ అనాలిసిస్ సార్ ఆఫ్ ఈ ఎస్టీస్ మన ఎలిజిబుల్ పాపులేషన్ ఎంత, ఎంతమందిని మనం వచ్చేసి సంఘాల్లో తీసుకొచ్చి దాని తర్వాత ఎన్ని సంఘాలు యాక్టివ్ ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఇన్యాక్టివ్ ఉన్నాయి. ఇది ఉంటుంది కదా మీకు దీపాల సంఘాలు కొన్ని ఉంటాయి కదా, దీపాల సంఘాలు అండ్ ఏపీసీడీలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎస్పెషలీ కన్సర్నింగ్ ఎస్టీ అండ్ ఎస్సీ. ఓకే, అదేవిధంగా ఇన్ దిస్ ఇయర్ వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఆఫ్ న్యూ ఎస్ఎస్జీస్? Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nallur.